హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ బై హోమ్ కుకింగ్ ఈరోజు నేను మీ అందరికీ మష్రూమ్ మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ఇది రైస్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని దానిలో మనం తీసుకొచ్చిన మష్రూమ్స్ని ఈ విధంగా అంతా కూడా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత దీని మీద ఉన్న లేయర్ అనేది మనకి వచ్చేస్తుందండి సో ఈ విధంగా లేయర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి చూశారు కదండీ ఈ విధంగా మనం అంతా కూడా లేయర్ అంతా తీసుకొని అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా నేను నీట్గా తీసేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకున్న వాటిని మనం మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక నైఫ్ తీసుకొని మనకు నచ్చిన సైజులో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి సో అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి సో ముందుగా ఒక వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి జీడిపప్పు అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో ఒక ఆనియన్ అలాగే ఒక స్పూన్ గసగసాలనేవి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి గసగసాలు అనేది ఆప్షనల్ అండి సో గసగసాలు ఉంటే మనకి ఉన్నా లేకపోయినా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒక ఫైన్ పేస్ట్ లాగా కొంచెం వాటర్ అనేది వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో దీనిలో ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు అనేవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి దానిలో వాటర్ అనేది మనకి బయటకు వచ్చేసి నీట్గా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకు వేయించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక మూడు లేదా నాలుగు ఇలాచి అలాగే చెక్క లవంగాలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది చిన్న చిన్నగా చాప్ చేసుకొని అవి కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇవనేది ఆయిల్లో మంచిగా మగ్గితే మనకి గ్రేవీ వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ విధంగా అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని బాగా నూనెలో మగ్గనివ్వాలి ఈ విధంగా లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనకి మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం లిడ్ అనేది క్లోజ్ చేసి దీన్ని కూడా మనం మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా ఆయిల్లో కుక్ అవుతున్నప్పుడు ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని దీనిలో ఒక రుచికి సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు మనం కుక్ అవనివ్వాలి ఈ విధంగా ఆయిల్లో కుక్ అవుతున్నప్పుడు దీనిలో మనం మష్రూమ్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారు కదండీ మనకి అంతా కూడా ఒక గ్రేవీ లాగా వచ్చేంత వరకు కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండీ మనకి మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీనిలో ఒక కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఇది చాలా సింపుల్ అండి రైస్ రోటీలోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి దీనిలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్